సడన్గా డ్రగ్స్ దొరికాయంటారు. మీడియాలో అదే పనిగా కంటిన్యూస్గా హడావిడి నడుస్తూనే ఉంటుంది. ఆ తర్వాత అభ్యయ ఎవరికి ఎలాంటి సంబంధం లేదు అని తేల్చేస్తారు. సెలబ్రిటీస్ వల్ల హైప్ క్రియేట్ అయ్యే డ్రగ్ ఇష్యూస్ అదే సెలబ్రిటీస్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల నీరు గారిపోతున్నాయా? కామన్ మ్యాన్ ఏమనుకుంటున్నాడు? మైసెల్ఫ్ వర్ష, ఐఎమ్ హియర్ టు టాక్ అబౌట్ డ్రగ్స్. సెలబ్రిటీస్కి అండ్ పబ్లిక్కి అయితే ఈక్వల్గా ట్రీట్ చేయాలి డ్రగ్స్ తీసుకున్నప్పుడు, లేదా అసలు ఏం ట్రీట్ చేయొద్దు. సెలబ్రిటీస్ వచ్చేసరికి వాళ్ళని హైప్ చేస్తారు లేదా అది క్లోజ్ చేసేస్తారు. కానీ పబ్లిక్ని మీడియా వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ, కొన్ని మీడియా టీవీ ఛానల్స్ అవి జూమ్ చేసి పబ్స్లో అవి తీసుకొని అవి జూమ్ చేసి ఇంకా ఎక్కువ దాన్ని రిపీట్ చేస్తూ చేస్తూ అది ఫ్యామిలీ మిడిల్ క్లాస్ పీపుల్ని ఎఫెక్ట్ చేస్తుంది. అందరూ నార్మల్ పీపుల్ కూడా వాళ్ళకి ఏమీ అవ్వదు, వాళ్ళ రెప్యుటేషన్ ఏం కాదంటే ఈవెన్ దే ఆర్ హ్యావింగ్ దర్ ఓన్ రెప్యుటేషన్, రైట్? ఇట్స్ నాట్ లైక్ ఓన్లీ సెలబ్రిటీస్ డూ దాట్ ఆర్ ఇట్స్ నాట్ ఓన్లీ దేర్ థింగ్. డ్రగ్స్ ఇస్ లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ పీపుల్ కన్స్యూమ్ ఇట్. ఇట్స్ ఐ జస్ట్ డోంట్ థింక్ దట్స్ రైట్. ఎక్కువగా ఈ సెలబ్రిటీస్ వాళ్ళు ఈ పబ్లో దొరికినప్పుడు అందరికీ క్లీన్ షీట్స్ అని అలా అని ఇచ్చేస్తున్నారు. ఈ స్టూడెంట్స్ మామూలుగా చిన్న చిన్న డ్రగ్స్ వాటిలో ఈ అమ్మాయి వాళ్ళని పట్టుకొని వాళ్ళనే పెద్దగా చూపిస్తున్నారు మీడియాకి. కానీ యాక్చువల్గా ఈ అసలు ఎక్కడి నుంచి వస్తుంది ఈ డ్రగ్స్, ఎవరు సప్లై చేస్తున్నారు అనేది ఇదంతా క్లియర్గా బయటికి తీసి వాళ్ళని పట్టుకోవట్లేదు. పెద్దవాళ్ళనేమో ఏదో చూసి చూడనట్టు వదిలేస్తున్నట్టున్నారు. ఈ చిన్న చిన్న వాళ్ళని పట్టుకుని ఒక చిన్న కేసు, ఒక రెండు కేసు, మూడు కేసులు ఇట్లా బయట చిన్న చిన్న కేసెస్ దొరికిన వాటిని మాత్రం చూపించి ఏదో మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్పి ముందుకు చూపిస్తున్నారు. కానీ అసలైన వాళ్ళని పట్టుకోవట్లేదు. ఈ డ్రగ్స్ మాఫియా వాళ్ళని ఏం చేయలేకపోతున్నారు. ఒకవేళ పబ్లిక్ లేదా యూత్ పబ్స్లో కానీ క్లబ్స్లో కానీ డ్రగ్స్ తీసుకున్నట్టు తెలిస్తే ఫైన్, ఒకవేళ న్యూస్ లాగా చేసుకుంటే చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఎడ్యుకేట్ కూడా చేయాలి. అండ్ పిల్లల్ని చిన్నప్పటి నుంచే ఎడ్యుకేట్ చేయడం, ఏది మంచి ఏది చెడు, టచ్ గురించి, డ్రగ్స్ గురించి, అన్నిటి గురించి చెప్తూ ఉండాలి. మన కంట్రీలో అసలు ఏం లేదు, సెక్స్ ఎడ్యుకేషన్ లేదు, ఏం లేదు. వీ నీడ్ టు ఎడ్యుకేట్ అవర్ చిల్డ్రన్. మాకంటే ఇప్పుడు తెలుస్తుంది, రేపు మా పిల్లల్ని కూడా మేము ఎడ్యుకేట్ చేయాలి వాళ్ళని. వీ నీడ్ టు సపోర్ట్ దెమ్ అండ్ వీ నీడ్ టు యాక్సెప్ట్ ద వే దే ఆర్. సో ఎడ్యుకేట్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు చాలామంది అవేర్నెస్ క్రియేట్ చేస్తారు, జస్ట్ ఒకరోజు చేసి వెళ్ళిపోతారు. బట్ దే హ్యావ్ టు ఫిక్స్ ఇన్ దేర్ మైండ్, వీ షుడ్ నాట్ గో దట్స్ లైక్. యాక్చువల్లీ పవర్ఫుల్ పీపుల్ ఏమో మామూలు కొంచెం పలుకుబడి ఉంటుంది కదా, వాళ్ళైతే జస్ట్ మనీ ఇచ్చేసి మేనేజ్ చేస్తున్నారు. ఉన్న సెలబ్రిటీస్ కూడా ఇందువల్లే వదిలేయబడ్డారు. నార్మల్ పీపుల్కి అది ఏమి ఉండదు, యాక్చువల్లీ పవర్ ఉండదు. సో వాళ్ళు ఏం చేయలేక వాళ్ళు ఇరికిపోతున్నారు. ఈ పబ్స్కి వీటికి వాటికి అవన్నీ కట్ చేసినా లైక్ ఎవ్రీథింగ్ స్టాపింగ్ దాట్ ఇట్ డజంట్ డూ ఎనీథింగ్. ఇట్స్ లైక్ ఏమైతే నన్ను స్టాప్ చేస్తే ఏం కాదు, సపరేట్గా కన్జ్యూమ్ చేస్తారు. ఇట్స్ లైక్ దే షుడ్ గెట్ ద అవేర్నెస్, దే షుడ్ నో ద రెస్పాన్స్, ఐ మీన్ దే షుడ్ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. వాళ్ళకి వాళ్ళందరూ వాళ్ళకి వస్తే కానీ ఎవరు మార్చలేరు కదా.